మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారుల విస్తరణ నిర్మాణపు పనులను వెంటనే పూర్తి చేయాలంటూ మహబూబాబాద్ పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి మాట్లాడుతూ, నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక వరకు 15 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారి విస్తరణ పనులు 4 ఏళ్లుగా గుత్తేదారుడి నిర్లక్ష్యంతోనే నత్తనడకన కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇళ్ల ముందు వర్షం నీరు నిలిచి మడుగులను తలపించడమే కాకుండా దుమ్ము ధూళి దోమల స్వైర విహారంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్ల పచ్చిపాక రోడ్డు సెంటర్ నుంచి పచ్చిపాక రోడ్డు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్ల పచ్చిపాక రోడ్డును పట్టించుకొని చైర్మన్ వైఖరి 4 ఏళ్లు గడిచినా ప్రజలకు ఇబ్బంది అవుతున్నా రోడ్డును పచ్చిపాక రోడ్డును పట్టించుకొని చైర్మన్ వైఖరి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిర్వాహకం వల్ల పచ్చిపాక రోడ్డు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పచ్చిపాక రోడ్డు వల్ల మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిర్వాహకం ప్రజలకు ఇబ్బందులు అయ్యే విధంగా ప్రవర్తించినటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిర్వాహకం బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిర్వాహకం వల్ల పచ్చిపాక రోడ్డు అధ్వానం పచ్చిపాక రోడ్డు అధ్వానం మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చైర్మన్ వైఖరి వల్ల పచ్చిపాక వైఖరి ఇబ్బంది పెట్టకుండా పత్తిపక్క రోడ్డు నిర్మాణం చేయాలి. రోడ్డును పూర్తి చేయాలని నాటి ప్రజా ప్రతినిధుల అధికారుల వైఖరి చైర్మన్ వైఖరి 4 ఏళ్లు పూర్తయినా కూడా పత్తిపాక రోడ్డు పూర్తి చేయలేని చైర్మన్. మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 15 కోట్లకు సంబంధించిన నిధులను మంజూరు చేసినట్టు 2012లో 491 జీవోని ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రకటించిన నేపథ్యంలో మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ఈ యొక్క పత్తిపాక రోడ్డును మరి నిధులు కేటాయించి గత 2 ఏళ్ల కిందట ప్రారంభించడం జరిగింది. కానీ ఇవాళ జీవో వచ్చి 5 సంవత్సరాలైనా లేదా పనులు ప్రారంభించి 2 ఏళ్ళైనా కూడా ఈ యొక్క పత్తిపాక సంబంధించినటువంటి ప్రధానమైన రోడ్డు పనులు మరి అసలు నామమాత్రంగా కూడా ప్రారంభం కాలేదు. ఇల్లు బీక్కి పందిరేసిన చందంగా ఉన్న తప్ప ఒక నయా పైసా నిధులు లేకున్నా కూడా మరి ఒక ఎన్నికల స్టంట్ కోసం గత బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా ప్రస్తుత చైర్మన్ బీఆర్ఎస్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ మరి పాలవాయి రామ్మోహన్ రెడ్డి గారు వీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల స్థానిక కౌన్సిల్ల మౌనంతో పాటు కాంట్రాక్టర్ హనుమంతరాము కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు పలాయనం చిత్తగించడంతో ఈ యొక్క పనులు అటకెక్కిపోయినాయి. మొత్తము ఎక్కడా కూడా పనులు స్తంభించి పోవడంతో పరిసరంలో ఉన్నటువంటి 4-5 వార్డులు పరిసర గ్రామాలు తండాలకు సంబంధించినటువంటి ఇవాళ మల్యాలకు సంబంధించిన అనేక తండాలు మాదాపురం రజాల్పేట పత్తిపాక బాబునాయక్ తండతో పాటు ఈ పరిసర వార్డు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంటి యజమానులు కూడా ఈ యొక్క నెహ్రూ సెంటర్ నుంచి మరి పత్తిపాక రోడ్డు వరకు ప్రధాన రోడ్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి నెహ్రూ సెంటర్లలో కేవలం 50 ఫీట్లు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రము 100 ఫీట్లు 80 ఫీట్లు 60 ఫీట్లు అనే పేరు మీద మొత్తం ఇష్టారీతిన ఒక పద్ధతి లేకుండా ప్రణాళిక లేకుండా ఇండ్లను అన్నింటినీ కూడా కూలగొట్టడం, ఆ కూలగొట్టిన తర్వాత కనీసం ఎక్కడైతే అక్కడ అవకాశం ఉందో అక్కడ కనీసం పనులు కూడా ప్రారంభం చేయలేదు. ఇవాళ డ్రైన్లు కట్టలేదు. అదేవిధంగా ఇది ఏది చేయకుండానే అక్కడక్కడ ఏదో డివైడర్లు కట్టి షో పుట్అప్ చేస్తున్నారు తప్ప
పూర్తి స్థాయిలో పట వీళ్ళు గత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే స్వార్థపూరితమైనటువంటి చర్యల వల్లనే ఇవాళ ఈ యొక్క రోడ్డు మరి ఎక్కడికి తీద్దామని అనుకుంటున్నారో, ఎందుకు తీద్దామని అనుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇన్ సిటీలో 50 నుంచి 60 ఫీట్ల లోపు ఉంటే సరిపోతుంది, అవుట్ సిటీ లోపల మరి దాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఒకటే పద్ధతి లోపల చేయటం అంటే దీని వెనుక స్వార్థపూరితమైన ఆలోచన ఉంది. వారికి సంబంధించినటువంటి భూములు ఈ ప్రాంతం లోపల ఉండటమే కాకుండా ఈ పరిసర ప్రాంతం నుండి మరి నేషనల్ హైవే వెళ్తున్న క్రమంలో ఆ చుట్టుపక్కల భూములు కొని ఈ యొక్క ప్రజల ఇళ్లను ప్రధానమైన రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ కు ధ్వంసం చేసి తమ యొక్క పబ్బం గడుపుకునే ప్రయత్నం గత మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు చేసింది. దానికి వంతపాడినటువంటి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఇంతవరకు మౌనం పాటించడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కూడా మరి దీన్ని శ్రద్ధ చూపెట్టి గత 2 సార్లు సమీక్ష చేసిండు, అయినా కూడా మరి మున్సిపల్ చైర్మన్ గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా ఉన్నారు. తక్షణమే ఈ యొక్క పనులను పూర్తి చేయించడం కోసం కార్యాచరణ తీసుకొని మరి ఈ యొక్క వర్షాకాలంలో ఎక్కడ చూసినా కూడా బురదమయంగా మారిపోయిన బొందలలో కూడా మరి డయేరియా, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఇవంతా కూడా వచ్చి అసలు మొత్తం ఈ రోడ్డు అంతా కూడా బురదమయంగా ఒక బురద కూపంగా మారిపోయినటువంటి పరిస్థితి. అధ్వానంగా నడక సాగించలేని పరిస్థితిలో కూడా వాహనదారులు, ప్రజలు, వాహనదారులు ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే దీన్ని మరి పునరుద్ధరించి ఈ పనులను పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పడి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే దీన్ని మరి పునరుద్ధరించి ఈ పనులను పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పడి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.